మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. కొన్నిసార్లు మానవ జీవితంలో మనతో మనకే సమస్యలు వస్తూ ఉంటాయి. కొన్ని కష్టమైన సందర్భాలలో మానవుడి జీవితంలో ఈ విధంగా జరుగుతుంది. అటువంటి సమయంలో వీలైనంత ఓర్పుతో సహనంగా ఉండటం మంచిది. అంతే కాకుండా కొన్ని విషయాలను జీవితంలో ఎప్పుడూ మర్చిపోకూడదని, అలాగే కొన్ని విషయాలకు ఎప్పుడూ దూరంగా ఉండాలని చాణక్యుడు చెప్పాడు. ఆ విషయాలేమిటో ఈరోజు మనం తెలుసుకుందాం. ఒక వ్యక్తి స్వభావం తెలుసుకోవాలి అంటే వారి మాట తీరు, ప్రవర్తనను బట్టి తెలుసుకోవచ్చునని చాణక్యుడు చెప్పాడు. అత్యాశ, దురాశ, స్వార్థాన్ని మనం ఎప్పటికీ మార్చలేము. మనకి గౌరవం లభించని చోట ఒక్క క్షణం కూడా ఉండకూడదని చాణక్యుడు బోధించాడు. జ్ఞానవంతులతో ఉన్న సమయంలో జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు, అలాగే ధనవంతులతో ఉంటే ధనం వస్తుందని చెప్పాడు. నదులు, వైద్యులు అందుబాటులో ఉండే చోటే నివసించాలని చాణక్యుడు చెప్పాడు. ఎలాంటి గొడవలు లేకుండా సరిపడినంత ఆహారం ఎక్కడ ఉంటుందో అక్కడ డబ్బు ఎక్కువగా ఉంటుందని చాణక్యుడు చెప్పాడు. సరస్సుల్లో నీరు ఉన్నప్పుడే హంస ఉంటుంది, నీరు లేనప్పుడు అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మానవులు కూడా అలాగే ఉండాలని చాణక్యుడు వివరించాడు. ఒక వ్యక్తిని 10 మంది కీర్తిస్తేనే మనం కూడా కీర్తించాలి. అంతేగాని సొంతంగా మనం కీర్తించకూడదు. ఉన్నదానిలో జీవించటం నేర్చుకుంటే ఆనందంగా ఉండవచ్చు. ఒక మనిషి సాటి మనిషికి సహాయం చేయకపోతే బ్రతికి ఉన్నా చనిపోయినట్టే లెక్క. విజయాలు సాధించే వారితో ఉన్నా లేదా వారి కథలు చదివినా మనం కూడా విజయాలను సాధిస్తామని చాణక్యుడు వివరించాడు. జీవితంలో వచ్చే ఏ అవకాశాన్ని వదులుకోకూడదు. ఏ అవకాశం ఎవరి జీవితాన్ని ఎలా మలుపు తిప్పుతుందో తెలియదు, కాబట్టి ఏ అవకాశాన్ని వదులుకోకూడదని చాణక్యుడు చెప్పాడు. కష్టాలలో ఉన్నప్పుడు నిరుత్సాహపడకుండా ధైర్యంగా ఆ భగవంతునిపై భారం వేసి ముందుకు సాగిపోయేవాడు ఎటువంటి కష్టాలు వచ్చినా జీవితంలో ముందంజ వేసి ఆ కష్టాలను అధిగమించి తన జీవితాన్ని సార్థకతం చేసుకుంటాడని చాణక్యుడు చెప్పాడు. కావున ఎటువంటి కష్టాలు కలిగినా ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాలను అలవర్చుకొని మంచి జీవితాన్ని పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.